ఉన్నావరా సెంటర్ కోచ్ పావు గంట అయింది ఏదో దాని అమ్మ మ్యూజికల్ షాప్ అంట దాని పక్కనే ఉన్నా ఓ ఆగు ఆగు ఓ ఆరా పడిపోయింది ఆరాధనమ్మ మ్యూజికల్ షాప్ అంట రారా తొందరగా నించోన్ నించోన్ కాలు పీకుపోతున్నాయి ఏం చేస్తున్నావు మీకెందుకండి మీ పని మీరు చూసుకోవచ్చుగా ఈ వీణ నాది సారీ అండి ఏదో ఇలా అంటే అలా తెగిపోయిందండి ఊరికి కొత్త అండి అయితే అయితే ఏంట్రా దేని మీద పడితే దాని మీద చెట్లేస్తావా బుద్ధి లేదు ఇదిగో ఇదిగో తీగేగా తెగింది ఏదో నరం తెగినట్టు ఫీల్ అయిపోతున్నావు ఏంటి ఇంకోసారి ఒరగిరే అన్నావు అనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావురా ఊరి కొత్త విడికి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావా నేనున్నాను లోకల్ ఆడపిల్లవి వాయిస్ తగ్గించుకోలేదు నోరు మూసుకో ఈ రెడ్డి లైక్ చేస్తాడు తప్పు మందేనా ఏం లేదురా ఏదో చెయ్యి తగిలి తీగ తగిపోయింది దానికి సీన్ చేస్తుంది ఓ సింతేనా ఇదిగో పిల్ల ఎలాగో నాలుగు మిగిలే కదా ఆ రెండు ఆ నాలుగు కలిపి ముడేసే మ్యాటర్ ఫినిష్ ఈ లోకల్ లేడీస్ చాలా డేంజరా బావా వెళ్తా మనకొద్దు తీగ 10 రూపాయలు ఒకటి ఇచ్చే పదేంటి రాసేంగా ఇదిగో ఓ 40 ఉంచుకో మంచి క్వాలిటీ ఉంచుకో పో నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే రిపేర్ షాప్ ఇక్కడే ఉంది వెళ్ళి బాగు చేయించుకో ఆటో చార్జీలు మిగులుతాయి అప్పటికే ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్ ఫోన్ చేయి నేను ఎవరు చెప్పు మిస్ పగిలిపోయింది బావా తక్కువలో తేక్ కోసం పగ్గర చైనా ఫోన్ మనకు కొడతావా నీకు జాక్ పాట్ ఉందిరా దీనికోసం చైనా వరకు వెళ్ళకర్లేదు ఆ వెనకాలే ఒక రిపేర్ షాప్ ఉంది ఆ డబ్బులు ఏవో వాడికిచ్చే ఎలా బాగు చేసుకోమంటావు బావా దీది ఏమంటే ఏమిటి వాళ్ళేంటని అడుగుతారేంటమ్మా ఆ డొక్కు గిటార్ కోసం ఈ రాక్షసి చూడండి ఎంత పని చేసిందో అంటే ఈ రాక్షసి నా మనవరాలు కొట్టారుగా మళ్ళీ పోయి అది గిటార్ కాదురా వీణ వీణ ఎందుకురా మనకి గింత ఉన్నామంటే వీణతో కొట్టేస్తాను జాగ్రత్త వీణతో కొట్టడం ఎందుకమ్మా ఆ డొక్కట వీణ అందుకొని రాగు ఎత్తుకొని అందరూ పోతారు నా సంగీతాన్ని అంటావా ఒరే ఒరే వీణ నీ కాలుతో సన్నిపోతున్నావు నువ్వు పోతావురా నా సంగీతం పోతావు